సో ఫ్రెండ్స్, మనుషులకు కూడా ఉండదు విశ్వాసము. ఈ కాలంలో నా గుర్రానికి చాలా చాలా విశ్వాసం ఉంది. తను ఓనరు ఒక గుర్రం మీద చాలా ఫాస్ట్ వెళ్తుంటే కనీసం కింద పడేకోకుండా అది నీట్గా తీసుకెళ్ళిందంట. సో అన్న చెప్తాడు, మీరే వినండి. ఈ గుర్రం మీద అతి వేగంగా నేను వెళ్తున్నప్పుడు దాదాపు 90 స్పీడ్లో పోతున్నాను. ఉన్న బలంగా బ్రేక్ ఆపినాను. అంత స్పాట్లో సెకండ్స్లో ఆలోచన వచ్చింది, చనిపోతానేమో, కాలు చేత దొక్కపోతానేమో. సిమెంట్ రోడ్డు, బైపాస్ రోడ్డులో తిమ్మాపురం పోయే దావాల. ఫాస్ట్ ఎంత పోతుంటారు మీరు అప్పుడు? 90లో పోతున్నాను. 90లో స్పీడ్? 90లో స్పీడ్ పోతున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆగుతుందా లేదని దీని మీద అనుమానంతో రుక్కని ఆపినాను. ఆపితేనే అది బ్రేక్ లేచింది. అంటే రుక్ అంటే మీ ఆగమని. అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ లేచింది. పర్ఫెక్ట్ ఇది. నేనేమో ముందుకు పోయినాను, ఇది వరకు వచ్చినాను. వస్తేనే తలతో ఎగేసింది, మళ్ళీ బ్యాలెన్స్ తప్పిపోయింది. ఈ పక్క పడితే ఈ పక్కకి, ఆ పక్కకి ఎగేసుకింది. కొన్ని సెకండ్స్లో ఏం చేయాలో అర్థం కాలే, దుంకల్లా పడల్లా అర్థం కాలే. చాలా భయం సెకండ్స్లో, అంటే కొంచెం అనుభవం ఉంది కాబట్టి సెకండ్స్లో సిమెంట్ రోడ్డు ఏం చేయాలో అర్థం కావడం. కాకపోతే ఈరోజుకి నన్ను కాలు చేతులు దొక్కుకోలేదు, ప్రాణాలు ఇవ్వలేదంటే ఈ గుర్రమే. సో ఫ్రెండ్స్, అన్ని గుర్రము ఇదేమే తండదంట, చాలా మంచి గుర్రము. సో ఈ పేరు ఏం పేరు? నా గుర్రం పేరు సోనీ. సోనీ అన్న పేరునా? మీ పేరు లక్ష్మణ్. సోనీ లక్ష్మణ్ గుర్రము. సో ఇదండి, రోజు ఫుడ్ ఏమేమి పెడతాను దీనికి? దీనికి పొద్దున వచ్చి జొన్నలు పెడతాం 2 కేజీలు, ఈవినింగ్ వచ్చి ఉలవలు పెట్టాలా? ఉలవలు అంటే అంటే మామూలుగా పెట్టేస్తారా? ఉడకబెట్టి పెట్టాలా? ఉడకబెట్టి పెడతానండి ఫ్రెండ్స్. ఇంకేమేమి పెడతారు దీనికి ఫుడ్? అరటి పండ్లు, చెనక్కాయ పొట్టు, పచ్చిగడ్డి, అలా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి. బెల్లము దాదాపు 400 నుంచి 500 ఖర్చు వస్తుంది. 400 నుంచి 500 వరకు? 500 వరకు. ఓన్లీ దానా ఒకటే, దానిపైన వర్క్ చేసి లేదు కానీ ఏమన్నా కానీ అవన్నీ సపరేట్. ఆదాయం జీరో. మన వాళ్ళు ఎవరు అంతరించిపోతున్నాయి, గుర్రాలు ఎవరు చాకడం అప్పట్లాగా. అందుకోసం సో ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి రేస్ నేర్చుకున్నారంటే అన్నని ఒకసారి వచ్చి కలిస్తే రేస్ కూడా నేర్పిస్తాడంట. సో అతి తక్కువలో కూడా నేర్పిస్తాడంట. మన చుట్టుపక్కల అనంతపురం ఆర్జే కంపెనీ వాళ్ళు కానీ చూసి పిలంపించినారు వీరంటే మేనేజ్ చేయమని. అది కానీ ఆలోచిస్తున్నాను, అది కానీ తేవాలని. వాళ్ళు ఏమంటున్నారంటే దాదాపు 10 మంది స్టూడెంట్స్ ఉండాలని అంటున్నారు. అది కానీ మన గుండెకలకి వచ్చిందంటే మంచి హార్స్ రేటింగ్ అసలు చెప్పలేము. నా నుంచి వచ్చిందంటే నాకు చాలా సంతోషము. అది కానీ పెట్టాలని ఆలోచన ఉన్నాము. 20 లక్షలు పెట్టుబడి పెట్టి ఇంగ్లీష్ థర్డ్ గ్రేడ్ గుర్రాలు తెప్పాలని ప్లాన్లో ఉన్నాను. సో ఫ్రెండ్స్, మ్యాటర్ అయితే అది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వచ్చి అన్నని కన్సల్ట్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అది హాయ్ ఫ్రెండ్స్, నాకైతే గుర్రం ఎక్కక రాదు, ఈరోజు నేను ఎక్కుతున్నాను. సో మీరు అందరూ చూడండి, గుర్రం ఎక్కేముంది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే గుర్రం ఎక్కేసినాను చాలా కష్టపడి. సో అన్ను కూడా ఎక్కేసేసినాడు. సో అదేండి, ఇట్లా ఒక రౌండ్ తిరిగి వస్తాను. నువ్వేనా వచ్చేది పొద్దున? సో ఫ్రెండ్స్, నేనైతే గుర్రం ఎక్కినాను. సో అన్ను కూడా ఎక్కించినాడు. సో ఫ్రెండ్స్, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి రేస్ లో పాల్గొనే వాళ్ళు నేర్చుకోవచ్చు. అన్ను కూడా ట్రైనింగ్ ఇస్తాడంట. నలుగురికి అన్నను కన్సల్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అన్నది.
గుంటకల్లో కానీ ఎక్కడ అనంతపురం జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ కల్లారులో కానీ ఎక్కడెక్కడ ఆర్ట్ సైడింగ్ స్కూల్స్ లేవు. నాది ఒకటే, మన గుంటకల్లో నేర్పిల్ల అతి తక్కువ ఫీజుతో నేర్పిల్ల. కర్నూలులో ఉంది ఉన్న వైద్య, అక్కడ దాదాపు 10,000 రూపాయలు తీసుకుంటున్నాం 8 నెలలకి. నేను అంతా తీసుకోకూడదు. వీళ్ళైనంత దీని ఫుడ్ మెయింటెనెన్స్ కోసం 3-5 తీసుకుంటున్నాను, 3,500. నేను ఒకవేళ నా భవిష్యత్తులో గుర్రం అమ్మేసినా కానీ 100 మందికి నేర్పించి అమ్మేయాలని అని నా కోరిక. దాని నుంచి అదొకటే. సో ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టాటా.